నమస్కారమండి, మన ఛానల్కు స్వాగతం. ఇవాళ మనం గణతంత్ర దినోత్సవం ఎప్పుడు, ఎందుకు, ఎలా జరుపుకుంటామనే వాటిపైన ఒక 10 వాక్యాలలో తెలుసుకుందాం. మన భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1950 జనవరి 26వ తేదీని మన భారతీయులందరూ గర్వించదగ్గ మరియు గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. దాదాపుగా 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో మగ్గిన మన భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం లభించినప్పటికీ మన దేశానికి సొంత రాజ్యాంగం లేదు. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బ్రిటిష్ వారి చట్టాలే అమల్లో ఉన్నాయి. కాగా మన సొంత రాజ్యాంగాన్ని తయారు చేసుకునేందుకు ఎంతో మంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ఎన్నో రకాల అంశాలతో చాలా కాలం కృషి చేసి రాజ్యాంగాన్ని రూపొందించారు. ఈ రాజ్యాంగాన్ని పూర్తి చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. ఇలా తయారైన భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీన అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి జనవరి 26వ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ భారత రాజ్యాంగం వల్లనే మనకు స్వేచ్ఛలు, హక్కులు, అర్హతలు, సమన్యాయం వంటివి లభించాయి. ఈ గణతంత్ర వేడుకలు మన దేశ రాజధాని అయిన ఢిల్లీ నగరంలో భారత రాష్ట్రపతి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతాయి. ఢిల్లీలోనే కాకుండా ప్రతి ఒక్క ఊరిలోనూ, ప్రతి పాఠశాలలోనూ జనవరి 26ను పురస్కరించుకొని మన జాతీయ జెండాను ఎగరవేసి వందనం చేయడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, మిఠాయిలు పంచడం, పెరేడ్లు వంటివి జరుగుతాయి. జై హింద్.